Excuse me, sir. రమ్మన్నారట? అవును. ఏంటి ఈ మధ్య కొత్తగా ఉపకారంటున్నాను, హాస్టల్లో దయ్యం తిరుగుతుందని, పిల్లలు భయపడిపోతున్నారని, హాస్టల్ మనం సమాధుల మీద కట్టామంటున్నారంట. దయ్యం ఏమీ లేదు సార్. బట్ ఆ కథలన్నీ కవర్ స్టోరీలుగా రాకముందే ఈ స్టోరీలన్నీ కవర్ చేయండి. సమాధుల మీద పునాదులని, హాస్టల్లో గోస్టులని, ఓడల మర్రి ప్రోగ్రాంలు రాకముందే వాళ్ళ బ్రెయిన్ ఛానల్ని ట్యూన్ చేయండి. వెళ్ళండి. సరే సార్. ఏ మీకు విషయం తెలుసా, మన హాస్టల్ నుంచి చాలా మంది పారిపోయారట ఫర్ ద రీజన్స్ ఆఫ్ అన్నోన్. కానీ అందరూ అనుకునే నిజం ఏంటంటే మన హాస్టల్లో దెయ్యం ఉందని. చాలా మందికి షాడోలో కనిపిస్తుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన హాస్టల్ ఉన్న ప్లేస్ లో ఇంతకు ముందు చెరువు ఉండేదంట, అందులో మనుషులు చంపాడేసేవాళ్ళంట. ఆ చెరువు పూడ్చి మన హాస్టల్ కట్టారని కాదే, మన వార్డెన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక పారిపోయి ఉంటారు. వార్డెన్ అది అంటే జనరల్ గా దయ్యం అనబోయే దయ్యాలు భూతాలు అసలు ఇదంతా కాదు. అర్ధరాత్రి ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చోటాలు, నీడలా ఫాలో అవడాలు, ఎవరి పని? ఎవరి బాయ్ ఫ్రెండ్ పనే చెప్పండి. బాయ్ ఫ్రెండ్? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తా. ఏంటి చిత్రా నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి మ్యామ్, నేను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే అంటున్నారు. ఇప్పటిదాకా మీరు పట్టించుకోలేదు, ఎవరిని పట్టుకోను లేదు, ఇప్పుడు మమ్మల్ని వదిలేయమంటే ఎలా? నవ్వేది చాలు. చలో చలో చిత్ర చిత్ర. మ్యామ్ ఒక చిన్న డౌట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగ మొహాలే. ఆబ్వియస్లీ నువ్వు నేను తప్ప. మరి నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా? అడగండి మ్యామ్. ఈ ముస్లిం వాళ్ళందరూ నన్ను జెండర్ జెండర్ అంటున్నారు, అంటే ఏంటమ్మా? పేరు పెట్టిందే నేనే కదా. ఏమా? ఏం లేదు మ్యామ్, జనరేటర్ అంటే కరెంట్ పోయినప్పుడు వేసుకుంటారు కదా, అదే జనరేటర్. అది కాదు, నాకు జనప్రియ అని మంచి పేరుంటే జనరేటర్ అని పిలుస్తారేంటమ్మా? అంటే అది పర్లేదు, నేను ఏమనుకోను కొంచెం చెప్పమ్మా. అది ప్రకాష్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఆయన కరెంట్ ఇచ్చేది మీరన్నట్టుగా. ఓ సి దొంగ మొహల్లారా, నన్నంత మాట అంటారా? మీకు ఏ ఫ్యూజల్ లేనోడు వస్తాడే? మీ బతుకంత చీకటినే క్యాండిల్స్ పెట్టుకుని బతకాలే మీరు. మేడం అంటే ప్రకాష్ సార్ ఇంట్లో కరెంట్ పోయిందంట, మీరు వస్తే జనరేటర్ వేసుకుంటారంట, వెళ్తారా? అయ్యా నిన్ను, నీకు జనరేటర్. దరిద్రుడా.